ఆ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ రాకపోతే ఎవరు ఎంత చేసినా, ఎవరు ఎంత నెత్తినోరు కొట్టుకున్నా సాధ్యమయ్యే పని కాదు. నా విజ్ఞప్తి ఏమంటే, కొన్ని ఇదేదో కొత్తగా మాత్రమే మీరు చేయండి, ఇదివరకు ఎవరు చేయలేదని కూడా నేను చెప్పడం లేదు. ఇదివరకే కొన్ని కాలనీలు అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో కొన్ని కాలనీ అసోసియేషన్లు వాళ్ళంతట వాళ్ళుగా మోటివేట్ చేసుకొని వాళ్ళంతట వాళ్ళు ఈరోజు సేఫ్ కాలనీలుగా మార్చుకున్నారు. వాళ్ళంతట వాళ్ళుగా సీసీ కెమెరాలు పెట్టుకున్నారు. మొత్తం అంతా కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని సేఫ్ కాలనీలుగా, ఈ మధ్యన దొంగతనాలు కానీ అవి కానీ ఇవి కానీ జరగకుండా వాళ్ళు చేసుకున్నారు. కొన్ని కాలనీల్లో మీరు, మీ పక్కనే ఉన్న ప్రగతి నగర్ ఉంది, అది ఇంకా గ్రామ పంచాయతీ. ప్రగతి నగర్ పోతే ప్రగతి నగర్లో చెట్లు ఎంత అద్భుతంగా పెంచుకున్నారో మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు చేసుకుంది, అదేమి గవర్నమెంటో ఇంకొకటి వచ్చి చేసింది లేదు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, హరితహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ముఖ్యమంత్రి గారు, మేము బతిలాడాల్సి వస్తుంది జనాల్ని, బాబు మొక్కలు పెట్టండి ఆయన. ఎవరికోసం మొక్కలు పెడితే కేసీఆర్ గారికి ఒక్కరికే నీడు వస్తుందా? మొక్కలు పెడితే ఒక మంత్రి గారు మాత్రమే దాని కింద వెళ్ళి ఒక మంచం వేసుకుని పడుకుంటాడా? అంటే విజ్ఞప్తి నా మీతో ఏమంటే, దయచేసి కమ్యూనిటీ పార్టిసిపేషన్ లేకపోతే, మన అపార్ట్మెంట్లోనే 100 అపార్ట్మెంట్లుంటే ఒక అనే నిబంధన మనమే పాటించకపోతే ఎవరిని నిందిస్తాం? మన అపార్ట్మెంట్లోనే మన ఇంట్లోనే చెత్తను వేరు చేయకపోతే మళ్ళీ అవే ప్లాస్టిక్ బాటిల్ వెళ్ళి నాలాలో ఇరుక్కుపోయి నీళ్ళని వెనక్కి తన్ని మొత్తం రోడ్లన్నీ జలమయమైపోతే ఎవరిని నిందిద్దాం? మన నాలాల్లో ఎక్కడికక్కడ చెత్తను పారేస్తాం మనం. మీరు చూస్తారు నాలాల మీద ఉండే వాళ్ళైతే వాళ్ళకి డస్ట్బిన్లు కూడా ఉండవు, డైరెక్ట్గా ఒక బుట్టలో తీసుకెళ్లి పైనుంచి నాలాలో గుమ్మరిస్తారు. నేను చెప్పేది వాస్తవం, జరుగుతున్న వాస్తవం. ఈ పరిస్థితి మారకపోతే, ఆ సోయి రాకపోతే, ఆ స్పృహ రాకపోతే, ఎప్పటికి కూడా ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెట్టినా లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఏది మారదు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. వాటర్ సప్లై విషయంలో వాటర్ సప్లై మెరుగైంది, అదే రకంగా శానిటేషన్ విషయంలో. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు హైదరాబాద్లో మీకు ఐడియా ఉండాలి, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక మనిషి ప్రతిరోజుకి 500 గ్రాముల చెత్తను ఉత్పత్తి చేస్తారు. 500 అంటే 1/2 కిలో, 1/2 కిలో వేస్ట్ ఈజ్ జనరేటెడ్ బై ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్. మేము హైదరాబాద్లో మనం జిహెచ్ఎంసీ పరంగా ఎంత చెత్తను సేకరించే వాళ్ళం అంటే, మనం ఆటో ట్రాలీలు పెట్టకముందు, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చేయకముందు 3,500 టన్నుల చెత్త ప్రతిరోజు మనం కలెక్ట్ చేసేవాళ్ళం. ఈ 2,000 ఆటోలు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మనకు వచ్చిన తర్వాత, ఆ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత, ప్రతిరోజు 1,000 టన్నుల చెత్త అదనంగా ఈరోజు మనం సేకరిస్తూ ఉన్నాం. 4,500 టన్నుల చెత్తను ఈరోజు హైదరాబాద్లో మనం బయటికి రవాణా చేసి ట్రీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా చెత్త విషయంలో సెగ్రిగేషన్ కనుక సోర్స్ దగ్గర జరిగితే కొన్ని అద్భుతాలు చేయొచ్చు. ఉదాహరణకు చందానగర్ ఉంది, చందానగర్ డివిజన్లో మీ కార్పొరేటర్ గారు ఇక్కడ ఉన్నారు. మీరు కనుక ఛాలెంజ్గా తీసుకొని ఏదైనా ఒక అసోసియేషన్ ముందుకు వస్తే, ఏదైనా ఒక కాలనీ ముందుకు వస్తే ఒక ప్రయోగం చేయొచ్చు. ఆ ప్రయోగం ఏంటంటే, మీరు చెత్తను సెగ్రిగేట్ చేస్తే, తడి చెత్తని పొడి చెత్తని వేరు చేస్తే, 0 వేస్ట్ వార్డ్ కింద కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. అంటే మీ వార్డు నుంచి 0 వేస్ట్ వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే, తడి చెత్తను తీసుకెళ్ళి బయట, ఇక్కడ మీరు కంపోస్టింగ్ ఒక యార్డ్ పెట్టారు, మీరు చూసినారో లేదు, తడి చెత్త మొత్తం కంపోస్టింగ్ చేయొచ్చు. మీ వార్డులోనే, మీ కాలనీలోనే చేయొచ్చు, బయట ఎక్కడో పోయి చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ వార్డులోనే, మీ డివిజన్లోనే, మీ అపార్ట్మెంట్ కిందే కంపోస్ట్ యార్డ్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు దాంతో తడి చెత్త మొత్తం దాంతో అందులోకి వెళ్ళిపోతుంది, మీకే ఎరువు తయారవుతుంది. మళ్ళీ అది మొక్కలు పెంచుకోవడానికి కానీ, లేదా రైతులకు అవసరమైతే, మీ దగ్గర ఎక్కువ ఉత్పత్తి చేస్తే రైతులకు అమ్ముకోవడానికి కూడా ఉంటుంది. పొడి చెత్తని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్తే, మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి జవహర్ నగర్లో ప్రస్తుతం మనం ఒక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కడతా ఉన్నాం, 20 మెగావాట్ల ప్లాంట్ కడతా ఉన్నాం. ఆ 20 మెగావాట్ల ప్లాంట్కి చాలా చెత్త అవసరం, పొడి చెత్త. ఆ పొడి చెత్తని ఎనర్జీ కింద మార్చుకోవచ్చు, విద్యుత్ కింద మార్చుకోవచ్చు, తడి చెత్త మొత్తాన్ని కంపోస్ట్ కింద మార్చుకోవచ్చు. మీరు ఉత్పత్తి చేసే చెత్త మొత్తం ఈ రకంగా 2 రకాలుగా వినియోగంలోకి వచ్చిన తర్వాత మీది 0 వేస్ట్ వార్డ్ అవుతుంది. అంటే మీ దగ్గర అసలు వేస్ట్ అనేది లేదు అనే ఒక అద్భుతమైన సిద్ధాంతం, అద్భుతమైన కార్యక్రమం చేసేదానికి అవకాశం ఉంది. దానికి మీరు ముందుకు రావాలి. దానికి మీ జోనల్ కమిషనర్ ఏం చేయలేరు, ఒక డిప్యూటీ కమిషనర్ ఏం చేయలేదు, ఒక కార్పొరేటర్ గారు ఏం చేయలేరు. మీ అసోసియేషన్లు ముందుకు వస్తే, మీ కాలనీ వాళ్ళు ముందుకు వస్తే, మీకు సహకరించడానికి, మీకు అన్ని రకాలుగా మీకు గైడెన్స్ ఇవ్వడానికి, మీకు ఏర్పాట్లు చేయడానికి, నిధులు కూడా వెచ్చించడానికి జిహెచ్ఎంసి సిద్ధంగా ఉంది. అదే మాదిరిగా కాలనీ పార్కులు మీరు అభివృద్ధి చేసుకుంటామంటే, ఇప్పటికీ నాకు తెలిసినంతవరకు 700 పైచిలుకు పార్కులు మనం ఇప్పటికే హైదరాబాద్లో దత్తతకిచ్చాం, కాలనీ అసోసియేషన్లకి అప్పచెప్పాం, మీరే మెయింటైన్ చేసుకోండి, మీరే బ్రహ్మాండంగా నడుపుకోండి అని చెప్పి కాలనీలకే పార్కులను కూడా అప్పగించడం జరిగింది. తద్వారా మీ
మీరు రోజు వాకింగ్కి పోయే ప్లేస్, మీ పిల్లలు ఆడుకునే స్థలం, దాన్ని జిహెచ్ఎంసీనో ఇంకొకరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మేము ఉంటాం, మీకు మెయింటెనెన్స్కి డబ్బులు ఉంటుంది, మేము కూడా ఉంటాం, మేము కూడా గైడెన్స్ ఇస్తాం. కానీ మీ పాటికి మీరు చేసుకునే కార్యక్రమాలు, మన పాటికి మనం చేసుకునే కార్యక్రమాలు చాలా చాలా ఉన్నాయి అని చెప్పేదానికే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మీరు గమనిస్తూ ఉన్నారు, రోడ్ల విషయంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం, నిరంతరంగా జరిగే ప్రయత్నం. అది ఒకరోజో రెండు రోజుల్లోనూ అయిపోయేది కాదు. కాలనీ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు ఎప్పటికప్పుడు వేసుకోవడం, ఇప్పుడు ఎమ్మెల్యే గారు లెక్కలు చెప్పారు, ఇన్ని కోట్ల రూపాయలు, అన్ని కోట్ల రూపాయలు అని చెప్పారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్య నివారించడానికి పరిష్కారాలు వెతకాల్సిన పరిస్థితి ఎప్పటికప్పుడు ఉంటుంది. మెట్రో ప్రారంభమైంది, మిగతా ఫేజులు కూడా పూర్తవుతాయి. దాంతోపాటు రోడ్లను కూడా బాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎస్ఆర్డిపిలో మొన్ననే అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ ప్రారంభించుకున్నాం. మిగతా ఫలాలన్నీ కూడా ఈ సంవత్సరం ఎస్ఆర్డిపిలో దశల వారీగా ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడుకునే ముందు మీ అందరితో నేను కోరేది మళ్ళీ ఒక్కసారి, అన్ని సమస్యలు డబ్బులతో పరిష్కారం కావు. జిహెచ్ఎంసీ మాకు ఇది శాంక్షన్ ఇవ్వండి అని ఆయుధం ఇవ్వడం మీ కార్పొరేటర్కి ఈజీనే, మీ ఎమ్మెల్యే గారికి కూడా ఈజీనే. కానీ మీరు డబ్బులు ఇచ్చినంత మాత్రాన సమస్యలు పరిష్కారం అయిపోతాయని కానీ, డబ్బులు ఇచ్చినంత మాత్రాన అన్ని మాయమైపోతాయని కానీ అనుకోవడానికి లేదు. దయచేసి మన నగరం అనుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందనే ఒక విషయాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు మనం మీరు మాట్లాడే కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రారంభించే ముందు వాటర్ సప్లైతో స్టార్ట్ చేద్దాం. మంచినీటి విషయంలో ఏం జరుగుతోంది, ఇంకా ఏం చేయాల్సి ఉంది అనేది మీ నుంచి వినాలనేది నా ఆలోచన. ఇక్కడ మైక్స్ ఉన్నాయమ్మా నితిన్? ఇక్కడ మైక్లు ఉన్నాయా? బాబు ఉన్నాడు, పిల్లడు ఉన్నాడా? ఇక్కడ తీసుకురామ్మా. ఇంకొక ఇద్దరు ముగ్గురిని పెట్టండి. విల్ స్టార్ట్ విత్ దిస్ సెక్షన్. ఒకరు చెప్పింది మళ్ళీ చెప్పకుండా, ఉపన్యాసం ఇవ్వకుండా సూటిగా స్పష్టంగా మీ పేరు, కాలనీ పేరు లేదా మీ అపార్ట్మెంట్ పేరు నేరుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మంచినీళ్ళ విషయంలో కానీ డ్రైనేజ్ వ్యవస్థ విషయంలో కానీ దయచేసి చెప్పండి. మా అధికారులందరూ కూడా ఇక్కడే ఉన్నారు, దానికి స్పందిస్తారు. ఒక నిమిషం మీరు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి